ఒకప్పుడు దేశంలోనే పేరుగాంచిన పేపర్ మిల్లు వేల మందికి ఉపాధి కల్పించిన కల్పతరు ప్రస్తుతం కోలుకోలేని కష్టాల్లో కూరుకుపోయింది. కార్మికులకు అన్నం పెట్టిన ఆ సంస్థ ఇప్పుడు అప్పుల పాలైంది. దాన్నే నమ్ముకుని బతుకుతున్న వాళ్ల బతుకు చిత్రమైంది. చరిత్ర పుటకు ఆధారంగా నిలిచే కాగితాన్ని అందించిన సిర్పూర్ కాగితం కార్మికుల కన్నీళ్లతో తడిసిపోతోంది. వేల మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్న పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్. అలాంటి పేపర్ మిల్లు ఆరు నెలలుగా మూతపడింది. అసలు ఎస్పీఎం ఎందుకు అప్పుల పాలైంది? దానికి కారకులెవరు? యాజమాన్యం చెబుతున్న మాటల్లో నిజమెంత ఉంది? ఆసియాలో రెండవ అతిపెద్ద పేపర్ పరిశ్రమగా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లు మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకప్పుడు వెలుగులు వెరజిమ్మిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాజమాన్యం మొండి వైఖరితో మూతపడే స్టేజ్కు వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్ పేపర్ పరిశ్రమకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి ఉత్పత్తైన పేపర్ ఇతర దేశాలకు సైతం ఎగుమతయ్యేది. పేపర్ మిల్లు ప్రారంభమైన 73 ఏళ్లలో 6 నెలల నుంచి పేపర్ ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్పీఎంపై చర్చ జరిగిన బిల్లు పునరుద్ధరణపై మాత్రం కార్మికులకు ఎలాంటి భరోసా లభించలేదు. ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు టీ సర్కార్ 973 కోట్లు కేటాయించింది. అయితే 6 నెలలుగా మూతబడ్డ ఎస్పీఎం పునరుద్ధరణపై ఎలాంటి ఊసు లేకపోవడం కార్మికులకు తీవ్ర ఆవేదన గురిచేసింది. మిల్లుకు పేపర్ ఉత్పత్తికి వినియోగించే ముడిసరుకు కృష్ణా కర్నూలు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రోజు 50 నుంచి 55 లారీల వరకు వచ్చేది. రోజు 8 యంత్రాలతో 275 టన్నుల పేపర్ను ఉత్పత్తి చేసేవాళ్లు. దాని విలువ 2 కోట్ల దాకా ఉంటుంది. మార్కెట్ యార్డులకు మిల్లు యాజమాన్యం కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల అసలు దేవుడెరుక కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి దాపురించింది. అలా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో మిల్లు యాజమాన్యం